67వ పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా జిల్లా ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలోని పోలీస్ అమరవీరుల స్తూపం వద్ద సామాజికవేత్త దూసర్లపూడి రమణరాజు పుష్పగుచ్చం ఉంచి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 1956లో సరిహద్దు యుద్ధం జరిగిన మంచుకొండల్లో ప్రాణాలు కోల్పోయిన 10 మంది జవాన్ల రక్తంతో తడిచిన హాట్ స్ప్రింగ్స్ ప్రాంతం నెత్తుటి బుగ్గగా మారి అమరవీరుల పవిత్ర స్థలమైందన్నారు. ప్రతి ఏడాది దేశవ్యాప్తంగా అమరవీరుల పవిత్రతకు నివాళులు అర్పించడం గౌరవంగా ప్రతి రాష్ట్రంలో పోలీసుల అమరవీరుల దినోత్సవం ఏర్పడిందన్నారు. విధి నిర్వహణలో అమరులైన బాధ్యతాయుత పోలీసులను స్మరించడం పౌర సమాజ బాధ్యతగా పేర్కొన్నారు. ఏ కష్టం వచ్చినా ముందుగా గుర్తొచ్చి పోలీస్ కాకి డ్రెస్ కరుకుతనం వెనుక ఉండేది. అందరిలాంటి మనిషి కాబట్టి ఉద్యోగ నిర్వహణలో జీవితం అంకితం చేసిన వారిని విద్రోహ శక్తుల దురాగతాలకు అమరవీరులైన పోలీసులను గుర్తు చేసుకొని వారి త్యాగానికి గౌరవ నివాళిగా వందనం చేయడం మనందరి బాధ్యత అన్నారు. పోలీసు ఉద్యోగుల్లోకి వచ్చే యువతకు భారతీయ స్ఫూర్తిగా సమాజం గుర్తించే దినోత్సవం ఇది అన్నారు. 1956లో ఈ భారతదేశం సరిహద్దు మంచుకొండలో జరిగినటువంటి యుద్ధంలో 10 మంది అమర జవాన్లు ప్రాణాలు కోల్పోయారు. వారి రక్తంతో కలిసినటువంటి ఆ యొక్క ప్రాంతాన్ని మరి పోలీసు అమరవీరుల దినోత్సవంగా ఆ రోజు నుంచి కూడా రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లోనూ కూడా పోలీసుల యొక్క త్యాగాలు గుర్తు చేసుకునేటువంటి రోజుగా దీన్ని నిర్వహించడం. ఈ అమరులైనటువంటి పోలీసులు బాధ్యతాయుతంగా ఉంటారు. పోలీసు అనగానే వారు వేసుకున్నటువంటి కాకి డ్రెస్ కరకుదనం వెనకాల మనలాంటి మనుషులు ఉంటారు. కానీ వారు జీవితాలను త్యాగం చేసి మరి ఈ యొక్క అసాంఘిక శక్తుల వల్ల ప్రాణాలు కోల్పోయినటువంటి మహానుభావులు ఎంతోమంది ఉన్నారు. అటువంటి వారి సేవలను మనం గుర్తించుకోవడం అనేటువంటిది పౌర సమాజం విధి. కాబట్టి ఈ యొక్క పోలీసు అమరవీరుల దినోత్సవ రోజున ఆ యొక్క అమర పోలీసులందరినీ కూడా గుర్తు చేసుకోవడం ద్వారాగా ఈ పోలీసు శాఖలో ఉద్యోగాలకు వచ్చేటువంటి యువతకి ఒక గొప్ప స్ఫూర్తినిచ్చేటువంటి సందేశంగా ఈ అమరవీరుల దినోత్సవం ఉంటుంది. ఆ విధంగా వారికి ప్రత్యేకమైనటువంటి జై భారత్ వందనాలు.